ఎన్నాళ్ళు కొనుక్కోవాల్సిన అక్కర మనకు ఉందా? తెచ్చుకోవాల్సిన అక్కర ఉందా మనకు? అంటే ఈ బ్యాలెన్స్ ఒక ఊర్లో తప్పకుండా రెండు గ్రూపులు ఉంటాయి. గ్రూపులు లేని ఊర్లు ఉండవు, వర్గాలు లేని ఊర్లు ఉండవు, ఏకపక్షంగా ఉండవు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాలి, ఎవరు ఎవరు మాట్లాడాలి? ప్రతిపక్షాలు మాట్లాడాలి. ఎవరి కోసం మాట్లాడాలి? ప్రజలకైనా అన్యాయం ఉంటే మాట్లాడాలి. ప్రతిపక్షాలు కూడా చేస్తున్నాం. అంటే నే అన్ని నేనే ఇచ్చినోడిని, అన్ని నేనే చేస్తున్నాయి, మీరు ఎందుకు అంటాండి కథ? ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం ఇది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలకి గుడ్డలు పెట్టిది. ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది. ఎస్, ప్రజా హృదయాన్ని తెలుసుకో. నేను ఒకసారి 2018లో 2015 ఎన్నికలు అయిపోయినాయి, ప్రెస్ మీట్ అవుతాను. గిట్టే ప్రెస్ వాళ్ళందరూ కలిసి ఒక మాట అడిగారు, అయ్యా మేము ఊహించలేదు ఇన్ని సీట్లు వస్తాయని. మీరు గొప్ప గెలుచుకున్నారు, మాది మేము ఓడిపోయినాం, మీరు గెలిచిండ్రు. అడిగి మీ ఎమ్మెల్యేలలో మీ మధ్యలో గుసగుస ఆడుతుంది. ఆ గుసగుస ఏంటంటే అంతరంగ అంటే లోపల లోపల ప్రజాస్వామ్యం ఉండట కదా, మీరు కేర్ చేయరట కదా అని చెప్పి అడిగాను. వారన్న మాట ఏం దొరికినా, ఇదే ప్రెస్ సాక్షి, వీళ్ళందరూ ఉన్నారు. ఒకవేళ స్వేచ్ఛ కనుక ఇస్తే ఏకానకొత్తలో కోటి చేరస్తారు అమ్మకస్తాయని చెప్పిండి ఆయన. అంటే మంత్రులకు ఎమ్మెల్యే స్వేచ్ఛ ఇస్తే, పార్టీ నాయకులకు స్వేచ్ఛ ఇస్తే కోటి చేరస్తారో కేసీఆర్ గారిని అమ్మకత్తరాడు. అమ్మకత్తరా అని పైసలు అమ్మకత్తరా? ఇంత అన్యాయం ఉంటుందా? మొన్న ఒక పార్టీ మీటింగ్ అయింది. పార్టీ పెట్టడం పాండవ పెట్టినంత తేలిక కాదు, అదంతా నడిచింది. ఒక మాట అన్నారు వారు, నన్ను అంత నియంత నియంత అంటారు. ఎస్, నేను నియంతనే అంటారు ఆయన. ప్రయాసాల నియంత్రణ చోటు ఉంటా అని, ప్రయాసాల నియంత్రణ చోటు ఉంటా అన్నాడు ఆయన. వీళ్ళందరూ తెలుసు ఇట్లాంటి అనేకం ఉన్నాయి. నేను ఒకటే ఆనాడు జెండాలను పక్కకు పెట్టండి, పార్టీలను పక్కకు పెట్టండి, తెలంగాణ తల్లి విముక్తి కోసం మీరు కలిసిరండి అని చెప్పింది. అంతే, అందరూ కలిసి వచ్చిండు. ఆర్ఎస్ఎస్ టు ఆర్ఎస్సీ వరకు కలిసి వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఉద్యమం చేసింది, ఆర్ఎస్సీ కూడా ఉద్యమం చేసింది. ఆనాడు మీరు ఇచ్చిన నినాదం, బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టి రోగినైనా కవలించుకుంటా. ఇవాళ తెలంగాణ సమాజం కూడా, ఇవాళ అందరికందరు పాత ఉద్యమకారులు, ప్రజాస్వామిక వాదులు, భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, ఇది మంచిగా నడుస్తుందని భావించడం తప్పకుండా ఒకటే రోజు వచ్చింది, ఒకటి అయితరు, దాన్ని ఆపలేరు ఎవరు గుర్తుపెట్టుకోండి. ఓ సానదీప ఎప్పుడు పొట్టోడి నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడి నెత్తి పోషమ్మ కొడుతుంది. నా నెత్తి కొట్టే ప్రయత్నం చేసిండ్రు, తప్పకుండా మీ నెత్తి కొడతారు ఎవరు గుర్తుపెట్టుకో. నేను బానిసను కాదు, నేను నీకు బానిసను కాదు, నేను ఒక ఉద్యమ సహచరుడు. నేను అనేక సందర్భాల్లో నేను కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేసిన తప్ప నేను ఇంకో ప్రయత్నం చేయలే. నేను ఇంతమంది చెప్పి మర్చిపోయినా వారసత్వంగా నువ్వు ఇచ్చుకో, మాకేం బాధలేదు, అట్లా కూడా రాజీపడ్డాం మేము. కానీ ఇవాళ మా ఆత్మగౌరవం మీద, మా ఆత్మాభిమానం మీద ఇన్ని సంవత్సరాలు కష్టపడి తెలంగాణ ప్రజల హృదయాల్లో సంపాదించుకున్నటువంటి ఆ స్థానాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసినావు, ఇది చెల్లదు కాక, చెల్లదు తప్పకుండా. ఇవాళ పార్టీ సభ్యత్వాన్ని కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవి కూడా తప్పకుండా నువ్వు తొలగించాల్సి అక్కర్లేదు. నేను ఆత్మగౌరవం కలిగిన బిడ్డను, ప్రజల్ని నమ్ముకున్న బిడ్డను, నేను మరీ ముఖ్యంగా తెలంగాణ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న బిడ్డను. నేను డబ్బును నమ్ముకోలే. ఆరుసార్లు గెలిచినా ఎన్నడూ ఒక లిక్కర్ బాటిల్ పంచలే, ఆరుసార్లు గెలిచినా ఎన్నడూ ఒక 5 పదల బిల్లు ఇయ్యలే. గుండెలు పెట్టుకుని కాపాడుకున్నారు. తప్పకుండా హుజరాబాద్ క్షేత్రంలో ఇట్లాంటి దుర్మార్గాలని, అన్యాయాలని, డబ్బు సంచలని, కుట్రల్ని, కుతంత్రాలని, గజకన్న గోకన్న టక్కుటమన విద్యలని తప్పకుండా బొంద పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవాళ హరీష్ రావులు వచ్చినా, వినోద్ రావులు వచ్చినా మొత్తం తిరుగుబాటు చేస్తుండ్రు, పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తుంది. వాస్తవం ఎక్కడ పార్టీ పెట్టే ప్రయత్నం చేయలే, తిరుగుబాటు చేసే ప్రయత్నం అంతా కూడా చేయలే. మంచిని కోరడం, మేము మంచిగా బతకాలని చెప్పి కోరుకున్నాం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ తప్పకుండా ఈ తదుపరి మా ప్రజల్ని, ఇప్పటికే హుజరాబాద్ యొక్క ప్రజల్ని అడిగిన, మా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వేలాది మంది ఉద్యమ సాక్షులు వాళ్ళందరూ అడిగిన భవిష్యత్ కారణం తప్పకుండా ప్రకటిస్తా అని చెప్పి తెలియజేస్తూ సెలవు. నమస్కారం.